సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని బండ్లగూడ పరిధిలో ఉన్న పలు పరిశ్రమల్లో నుంచి వ్యర్థాలను శివారు ప్రాంతాల్లో పారవేసి కాల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓయాసిస్ మడ్యులర్ ఫర్నిచర్ పరిశ్రమ వారు వ్యర్థాలను పారబోసి కాల్చేస్తున్న సమయంలో స్థానిక నాయకులు ప్రజలు పట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్ మెట్ట కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమ యాజమాన్యాన్ని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే తగు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోరినా స్థానిక ప్రజలు తెలుసుకునే బాధ్యత మీరు కాదా? బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బాధ్యత కాదు కదా, నా సంబంధం చెప్పేవాడి కదా. అంటే నీ గేట్లకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతే సరిపోయానా? అంటే ఆయనకి డంపింగ్ యార్డ్ ఉందని మేము అనుకుంటున్నాం. డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి మీరు కాంట్రాక్ట్ తీసుకెళ్ళినప్పుడు తెలుసుకోరు అది ప్రాబ్లం అయినా ఆయన డెఫినెట్ గా అడిగిస్తున్నాను కానీ పెట్టుకున్నాను నాకు తెలియదు. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చారు, మీరు ఇప్పుడే వచ్చారు, నేను వచ్చేసరికి వీళ్ళందరూ ఉన్నారు. అదే కనుక ఫస్ట్ కనుక నాకు తెలిసి ఉండే కనుక తగల పెడుతున్నాను. తప్పు తెలుసు, తప్పు తెలుసు. మాది కాదు, మాది కాదు అని చేతులు చెప్పేసి అంటే మీ వేస్ట్ వెళ్ళిపోవాలి కంపెనీలో నుంచి ఎవరి ఇదే ఏసుడు అక్కడ దిగు. ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు.